రాష్ట్రపతి భవన్లో పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్లైన రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి కూర్చున్నారు. అతిరథ మహారాజులందరూ ఆశీనులయ్యారు. చుట్టూ రంగురంగుల లైట్స్, మీడియా కెమెరాల ఫ్లాష్ లైట్లతో ఆ హాల్ అంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పేర్లను పిలవగానే పద్మ అవార్డుకు ఎంపికైన ప్రముఖులంతా ఒక్కొక్కరుగా వచ్చి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటున్నారు. ఇంతలో ప్రకాష్ రావు అనే పేరు ప్రకటించారు. అందరిలోనూ ఆశ్చర్యం, ఎందుకంటే ఎప్పుడు వినని పేరది. అంతా ఒక్కసారిగా రెడ్ కార్పెట్ వైపు చూశారు. ఇంతలో తెలుపు లుంగి, తెల్ల చొక్కా, మెడలో ఓ కండువాతో కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ బక్క పలచిన మనిషి అమాయకమైన చూపులతో నడుచుకుంటూ రాష్ట్రపతి దగ్గరికి వచ్చాడు. పద్మశ్రీ అవార్డు అందుకొని అంతే అమాయకత్వంతో తిరిగి వెళ్లి తన స్థానంలో కూర్చున్నాడు. సీన్ కట్ చేస్తే కొంతసేపటి వరకు అక్కడున్న వారంతా బిక్కముఖం వేసుకుని చూస్తున్నారు. ఇంతకీ ఎవరు ఈ వ్యక్తి? రాజకీయవేత్త కాదు, ఆర్థికవేత్త అంతకన్నా కాదు, నటుడు కాదు, సంగీత విద్వాంసుడు కాదు, మరి ఎవరు? ఇంతటి సాధారణ వ్యక్తికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ఎలా వరించింది? దర్బార్ హాల్లో ప్రముఖులతో పాటు టీవీల్లో లైవ్ చూస్తున్న వారందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు. ఆయన పేరే దేవరపల్లి ప్రకాష్ రావు. ఉన్నవాడు సహాయం చేస్తే పెద్ద గొప్పం కాదు, కానీ లేనివాడు సాయం చేస్తే మాత్రం అది చాలా గొప్ప విషయం. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలంటే మనం కోటీశ్వరులం కానవసరం లేదని, తోటివారి కష్టాన్ని చూసి స్పందించే హృదయం ఉంటే చాలని నిరూపించాడు దేవరపల్లి ప్రకాష్ రావు. ఆయన ఓ ఛాయ్వాలా, అంటే ఛాయ్ అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆయనకు కోట్లకు కోట్ల ఆస్తి లేదు, అంతస్తులు లేవు, కానీ మంచి మనసుంది. ఒడిశాలోని కటక్లో టీ స్టాల్ నడుపుతున్న దేవరపల్లి ప్రకాష్ రావు అనే వ్యక్తినే పద్మశ్రీ వరించింది. ఆయనకు పదవులు లేవు, డబ్బు లేదు, పలుకుబడి లేదు, కానీ దేవరపల్లిని పద్మశ్రీ వరించింది. ఎందుకంటే ఆయన మనసున్న మహారాజు. మీకింకొక విషయం తెలుసా? ఆయన తెలుగు వ్యక్తే, కాకపోతే ఒడిశాలో స్థిరపడ్డారు. ప్రకాశం జిల్లా పరచూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్ రావు పూర్వీకులు ఒడిశాలోని కటక్లోని బక్సీ బజార్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో ప్రకాష్ రావు టీ స్టాల్ని జీవనాధారంగా చేసుకున్నారు. బక్సీ బజార్లో ఉండే వాళ్ళంతా పేదలే. అక్కడున్న పిల్లలు చదువుకోవడానికి కనీసం స్కూల్ కూడా ఉండేది కాదు. దీంతో ప్రకాష్ రావు తన ఇంటిని స్కూల్గా మార్చేశారు. రోజు టీ, రొట్టెలు అమ్మగా వచ్చిన చిన్నపాటి ఆదాయంలోనే సగం ఆదాయంతో ప్రకాష్ రావు కుటుంబం జీవిస్తోంది. మిగతా సగాన్ని పేద పిల్లలకు పుస్తకాలు కొనడం, వారి భోజనానికే వినియోగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం నిలిచిపోయినా తన కుటుంబ ఖర్చులను తగ్గించుకుంటారే తప్ప పిల్లల్ని చదివించడంలో మాత్రం ఎలాంటి రాజీ పడరాయన. ఈ క్రమంలో ప్రకాష్ రావుపై వ్యతిరేకత వచ్చినా సరే చదువు అవసరాన్ని వారికి చెప్పి మరీ పిల్లల్ని చదువుకునేలా ఒప్పించారు. తన ఇద్దరు కూతుళ్లను చదివించి వారికి మంచి జీవితంని అందించిన ఈయన తన బస్తీలోని పిల్లల బాధ్యతలను కూడా తీసుకున్నారు. అంతేకాదు, ప్రకాష్ రావు రక్తదానం చేసి ఎందరో జీవితాలను నిలబెట్టారు కూడా. 40 ఏళ్ల క్రితం ఆయనకు ఆపరేషన్ జరగ్గా రక్తం అవసరమవడంతో ఓ దాత రక్తమిచ్చారు. దాంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఆ క్షణమే ఆయన నిర్ణయించుకున్నారు తాను కూడా రక్తదానం చేయాలని. ఎవరికి రక్తం అవసరమున్నా రెక్కలు కట్టుకుని వాలిపోతారు ప్రకాష్ రావు. ఇప్పటి వరకు 200 సార్లకు పైగానే రక్తదానం చేశారు. 17 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశారు. రోజు సమీపంలోని హాస్పిటల్కు వెళ్ళి పేద రోగులకు తోచిన సహాయం కూడా చేస్తుంటారు. అలా ఆయన గురించి ఒడిశా మొత్తం ప్రకాష్ రావు పేరు మారుమోగింది. హ్యూమన్ రైట్స్ అవార్డుతో సహా పలు పురస్కారాలు ఆయనకు దక్కాయి. ప్రకాష్ రావు గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. ఓసారి కటక్ వెళ్ళినప్పుడు ఆయన్ను కలిసి అభినందించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దేవరపల్లి ప్రకాష్ రావు సేవల్ని గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఆ మహానుభావుని నిస్వార్థ సేవకు తగిన గుర్తింపు లభించిందనే చెప్పవచ్చు. ఆయన అవార్డుల కొరకు ఏనాడు ప్రయత్నించలేదు, అవే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అలాంటి గొప్ప వ్యక్తికి మన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో ఆయన్ని సత్కరించడం ఎంతో సంతోషకరం. ఆ నిస్వార్థ జీవి ఈ మధ్య కాలం చెల్లారు. మరి అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఓ సెల్యూట్ చేద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆపనే మహసూస్ కియా హోగా కి జబ్ భీ హమ్ కిసీ చాయ్ కి దుకాన్ పర్ జాతే హై వహాన్ కి చాయ్ కా ఆనంద్ లేతే హై సో సాథ్ కే కుచ్ లోగో సే చర్చా ఔర్ విచార్ విమర్శ భీ హోతా హీ హై. యే చర్చా రాజనీతిక్ భీ హోతీ హై, సామాజిక్ భీ హోతీ హై, చలచిత్ర కి భీ హోతీ హై, ఖేల్ ఔర్ ఖిలాడియో కి భీ హోతీ హై, దేశ్ కి సమస్యాఓ పర్ భీ హోతీ హై. ऐसी समस्या है, इसका समाधान ऐसे होगा, ये करना चाहिए, लेकिन अक्सर ये चीजें सिर्फ चर्चा तक सीमित रह जाती हैं,
लेकिन कुछ लोग ऐसे होते हैं जो अपने कार्यों से, अपनी मेहनत और लगन से बदलाव लाने की दिशा में आगे बढ़ते हैं, उसे हकीकत का रूप देते हैं। दूसरों के सपनों को अपना बना लेने वाले और उन्हें पूरा करने के लिए खुद को खपा देने की कुछ ऐसी ही कहानी ओडिशा के कटक शहर के जुग्गी झोपड़ी में रहने वाले डी प्रकाश राव की। कल ही मुझे डी प्रकाश राव से मिलने का सौभाग्य मिला। श्रीमान डी प्रकाश राव पिछले 5 दशक से शहर में चाय बेच रहे हैं। एक मामूली सी चाय बेचने वाला, आज आप जानकर के हैरान हो जाएंगे, 70 से अधिक बच्चों के जीवन में शिक्षा का उजियारा भर रहा है। उन्होंने बस्ती और झुग्गियों में रहने वाले बच्चों के लिए आशा आश्वासन नाम का एक स्कूल खोला, जिस पर वे एक गरीब चाय वाला अपनी आय का 50% धन उसी में खर्च कर देता है। वे स्कूल में आने वाले सभी बच्चों को शिक्षा, स्वास्थ्य और भोजन की पूरी व्यवस्था करते हैं। मैं डी प्रकाश राव जी की कड़ी मेहनत, उनकी लगन और उन गरीब बच्चों के जीवन को नई दिशा देने के लिए बहुत बहुत बधाई देता हूँ। उन्होंने उनके जिंदगी के अंधेरे को समाप्त कर दिया है। तमसो माँ ज्योतिर्गमया, ये वेद वाक्य कौन नहीं जानता है, लेकिन उसको जी करके दिखाया है डी प्रकाश राव ने। उनका जीवन हम सभी के लिए, समाज और पूरे देश के लिए एक प्रेरणा है। आपके भी अगल बगल में ऐसी प्रेरक घटनाओं की श्रृंखला होगी, अनगिनत घटनाएं होगी। आइए हम सकारात्मकता को आगे बढ़ाएं।